कौन सा रिटर्न है तो వివిధ వార్డుల నుండి దాదాపు 25 మంది పేషెంట్స్ వివిధ పట్టణాలలో వివిధ ఆసుపత్రుల్లో వైద్యం పొంది వాళ్ళ బిల్లులను మా గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు పట్టణాధ్యక్షులు కౌన్సిలర్స్ నాయకుల ద్వారా తీసుకొచ్చి మాకు ఇచ్చిన సందర్భంలో లేదా పేషెంట్లు వాళ్ళ బంధుమిత్రులు తీసుకొచ్చిన సందర్భంలో వాళ్ళు తీసుకెళ్ళి मुख्यमंत्री सहाय निधि कार्यालय इच्छी ईद लक्षल इवे वेल ईद रूपये चक्ज पंचन जी मैं इला अवकाशा कल पेशेंट्स मैं नायक पेर पे धन्यवाद मंदी मैं चूस्त मंदी रोड ट्राफिक एक्सीडेंट्स अंटे रकरकाल कारणाल वल्ल एक्सीडेंट चनिपोवडं लेदा अंटु व्याधुल द्वारा चनिपोवडं
ఇంకా కొన్ని నాన్ కమ్యూనికల్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు కాకుండా బీపీ షుగర్ అలాంటి వ్యాధుల మీద వ్యాధులతో ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పక్షవాతం గుండెపోటు లాంటివి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చేస్తాం. మరి ఈ మధ్యకాలంలో మనందరం కూడా చూసాం, మీడియా ద్వారా కూడా చూసాం, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ రావడం, కాలుష్యం తగ్గడం, బయట ఎక్కడ పడితే అక్కడ తినకపోవడం వల్ల జీర్ణకోశ వ్యాధులు తగ్గడం, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటువ్యాధులు తగ్గడం, తిరగడం తక్కువ చేయడం వల్ల యాక్సిడెంట్లతో ప్రాణాలను కోల్పోవడం, ఇవన్నీ కూడా తగ్గినాయి. ఇవి నేనేదో ఇక్కడ చెప్తున్నాయి కాదు, వాస్తవానికి మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఒకవైపు కరోనా అనే మహమ్మారి వచ్చి ప్రాణాలు ఎక్కువవుతున్న సమయంలో కూడా ఓవరాల్గా పోయిన 4 నెలలు చూస్తే మరణాల సంఖ్య పెరగలే. దానికి కారణం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కొంతవరకు కాపాడుకుంటున్నాం. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వైద్యం చేసుకున్న దానికంటే నివారణ ముఖ్యం. ప్రజలందరూ కూడా ఎవరికి వారుగా ఈ యాక్సిడెంట్లు కాకుండా హెల్మెట్లు పెట్టుకోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించి జాగ్రత్తగా నడుపుకుంటే చాలామందికి కాలు ఇరగడం, చేతులు ఇరగడం, తల బాదడం, ఇంకా మరణాలు పొందడం తక్కువైతూ ఉన్నాయి. అదేవిధంగా సరైన సమయంలో సరైన ఆహారం తీసుకొని నేను ఇప్పుడు చెప్పినట్టు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో షుగరు బీపీ లాంటి వాటికి సమయానికి మందులు వాడితే రక్తం పలసబడే గోళీలు వేసుకుంటే హార్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆ వెయిట్ని కూడా పక్షవాతాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అదేవిధంగా మనం బయట తినే చిరుతిండ్లు కానీ మిగతాయి కానీ చేతులు శుభ్రం చేసుకొని ప్లేట్లు శుభ్రం చేసుకొని పరిసరాలు శుభ్రంగా ఉన్న చోటనే మనం కొనుక్కొని తింటే కూడా అంటువ్యాధులు రావు. ఇవన్నీ కూడా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్లు తగ్గుతారు. నేను డాక్టర్లు కూడా చెప్తా ఉన్నా, నేను అడుగుతున్నా, మరి చాలామంది కొందరు డాక్టర్లు బంద్ చేసారు, ఉన్న హాస్పిటల్లో కూడా పేషెంట్లు తగ్గారు. మరి కానీ ఇంటికాడ వస్తున్నారా అంటే ఇంటికాడ చవచ్చు కాదు, చవడం కాదు, వ్యాధులు తగ్గినాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కారణాలు, రోడ్ల మీద తిరగడం తగ్గింది, ప్రజల్లో కొంత అవగాహన వచ్చి అపరిశుభ్రం అంటే గలీజు ఉన్న కాడ కొనుక్కొని తినుడు తగ్గింది, ఎప్పటికప్పుడు జర జాగ్రత్త పడి బీపీలు గోళీలు షుగర్లు వేసుకుంటున్నారు, ఇంటి పట్టున ఉంటున్నారు. వీటన్నిటి వల్ల కొంచెం వ్యాధులు తగ్గినాయి కాబట్టి హాస్పిటల్లో పేషెంట్ల సంఖ్య కూడా కొంత తగ్గింది. ఇంకా కొందరు బీమారు ఉన్నా కానీ కరోనా భయానికి ఎలర్ట్ లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా మాత్రం తగ్గింది. ఇదే పరంపరను, ఇదే ఓరవాడిని తినే ఆహారంలో కానీ పరిశుభ్రతను కానీ అదేవిధంగా రోడ్లపై పనుల మీద నడిపినప్పుడు కానీ ఈ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రజలందరిని కోరుతూ మరి ఈనాడు ఈ పేషెంట్స్ అందరికీ చెక్లు తీసుకొచ్చి మంచి విధంగా నాకు సహకరించిన మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసినందుకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.